డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించిన తర్వాత పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ మొదటి సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, అలాగే ఏసీసీ కార్యదర్శులు, ప్రదేశ్ ఎన్నికల రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ మొదటి సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, ఏసీసీ కార్యదర్శులు, ప్రదేశ్ ఎన్నికల రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ మొదటి సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, ఏసీసీ కార్యదర్శులు, ప్రదేశ్ ఎన్నికల రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు.